బాలకృష్ణ గారు ఎంత అద్భుతమైన షో చేశారు. అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ షోని బాలకృష్ణ గారు మన ఈ వేదిక మీద చేస్తే ఎలా ఉంటుంది? ఆ షోకి గెస్ట్గా నీలిమ గారే వచ్చారు. నేనే వచ్చానా? ఎలా ఉంటుంది? నేను మీ బాలకృష్ణ, నేనెవరో మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. మరి ఈరోజు మనలందరికీ తన మాటలతో తన పాటలతో అలానే వారు ఈ స్థాయి వరకు ఎలా వచ్చారో తెలియజేయడానికి ఈరోజు మన అన్స్టాపబుల్లో నీలిమ గారు వస్తున్నారు. వెల్కమ్ నీలిమ గారు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. హాయ్ నీలిమ గారు. మరి ఈరోజు చూస్తుంటే ఇంత ఎంత గొప్ప స్థానానికి వచ్చారు. మీ మాట కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ అలానే రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎదురు చూడటం, మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఆ టీవీలోకి అతుక్కుపోవటం, దీనంతటికీ కారణం ఏమిటి? కారణం అందరూ టీవీ చూస్తున్నారు కదా, జనాలు వాళ్ళేనండి, టీవీ చూడకపోతే నేను లేను కదా. ఎంతో తెలివిగా మీరు జనాలు చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అందరి హృదయాలు మీరు గెలుచుకున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీకు మంచి మా తరపు నుండి గిఫ్ట్ హ్యాపర్స్ కూడా. ఓకే అండి, నేను కూడా సమాధానాలు చెప్తాను. ఓకే, నా మొదటి ప్రశ్న అడిగేమంటారా? అడగండి. చాలా కష్టంగా ఉంటే మరి ఈజీగా చెప్తాను నేను. నీలిమ గారంటే ఈజీగా నీళ్లు తాగినంత ఈజీగా చెప్తా అంటారు. ఓకే, మరి ఒక సోప్ ఉంది, సోప్ బాక్స్ ఉంది. ఆ సోప్ బాక్స్ కి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారు? సోప్ బాక్స్ వాటర్ అది కింద పోతాయి అని చెప్పి నానిపోకుండా పెడతారు. నానిపోకుండా పెడతారని చిన్న చిన్న రంధ్రాలు పెడతారు. రాంగ్ ఆన్సర్. మా ఆన్సర్ ఏమిటంటే సోప్ బాక్స్ కి కింద చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారంటే ఇంత పెద్ద రంధ్రం పెడితే కింద పడిపోతుంది కదా, అందుకని పెడతారన్నమాట. తప్పు చెప్పానా నేను? ఓకే, మీకోసం ఇంకో ప్రశ్న. గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు? పండగ పూట తోరణాలు కడతారు. అదే మీ ఆన్సర్ కాదు. గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు అంటే కట్టకపోతే కింద పడిపోతాయి కాబట్టి. ఇలాంటి ఎన్నో దాచిపెట్టున్నావు. ఈసారి మళ్ళీ అడిగిన ఈసారి నేను సమాధానం చెప్తా. ఈసారి ఓకే. ఆ ప్రేక్షకుల్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఎత్తుకుంది కదా, ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఏమవుతాడు? ఏమవుతాడు చెప్పండి, నవ్వుతున్నారు. ఏమవుతాడు? అబ్బాయి అవుతాడు. అబ్బాయి ఎందుకు అవుతాడు? వాళ్ళ అబ్బాయి అవుతాడా? కాదు, వాళ్ళ అబ్బాయి కాదు. ఇంకా ఏదో ఒక రిలేషన్ అవుతారు. ఏ రిలేషన్? కాదు చెప్పమంటారా? రివీల్ చేయమంటారా? ఓకే, ఆ అబ్బాయి నా అమ్మాయి ఎత్తుకుంది కదా, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పరువు అవుతాడు. ఎనీవే, ఎంతో అద్భుతంగా మన ఈ షోలో పాల్గొన్న నీలిమ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ నందమూరి బాలకృష్ణ తెలుసుగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.